ఛానల్ కు వీక్షకుల స్వాగతం నేటి అంశం ఇండోనేషియాలోని మా నేనే పండుగ గురించి ఇండోనేషియా ద్వీపం సులవేసిలో నివసించే తోరాజా ప్రజలు చనిపోయిన కుటుంబ సభ్యులను గౌరవించటానికి ప్రత్యేకమైన మార్గాన్ని కలిగి ఉన్నారు మా నేనే అనే కర్మలో భాగంగా వారు వాటిని త్రవ్వి వారి శరీరాలను శుభ్రపరుస్తారు కొత్త దుస్తులను ధరిస్తారు వారితో చిత్రాలకు పూజలిస్తారు మరియు తరువాత వాటిని తిరిగి పాతిపెడతారు చనిపోయిన వారి బంధువులను వారు ఇప్పటికీ ప్రేమిస్తున్నారని మరియు వారి కోసం శ్రద్ధ వహిస్తున్నారని చూపించడం ద్వారా తరువాతి సంవత్సరం మంచి పంటను ఆశీర్వదించాలని వారు ఆశిస్తున్నారు గ్రామంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియలు ఒక రోజులో ముగియవు బదులుగా అంత్యక్రియల వేడుకలు విస్తృతంగా ఉన్నాయి మరియు వారాల పాటు కొనసాగవచ్చు కుటుంబాలను వారి బంధువులకు పుయ అని పిలిచే తరువాతి జీవితానికి విపరీతమైన పంపే అవకాశం ఇవ్వడానికి ఇది జరుగుతుంది ఎద్దులు మరియు గేదెలు వంటి అనేక జంతు త్యాగాలతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది జంతువుల కొమ్ములు మరణించిన వ్యక్తి ఇంటిని అలంకరించడానికి ఉపయోగిస్తారు ఒక వ్యక్తి ఇంటిపై ఎక్కువ కొమ్ములు ఆ వ్యక్తికి ఎక్కువ గౌరవం ఉంటుందని నమ్ముతారు తోరాజా తెగ సభ్యులను అరుదుగా భూమిలో ఖననం చేస్తారు ఈ గ్రామం అనేక పర్వతాల పైన ఉన్నందున మృతదేహాలను ఉంచడానికి లేదా పర్వతం వైపు నుండి వేలాడదీసిన చెక్క శవపేటికలలో అనేక గుహలు పర్వత వైపుకు కత్తిరించబడతాయి అదేవిధంగా శిశువులను చెట్ల బోలుగా ఖననం చేస్తారు క్షయం ప్రక్రియను నివారించడానికి మరియు విస్తరించడానికి మృతదేహాలను విస్తృతమైన వస్త్రాలతో చుట్టారు అంత్యక్రియలు ఆలస్యం కావడానికి ఒక కారణం ఏమిటంటే అంత్యక్రియలు ఖరీదైనవి మరియు అవి కుటుంబాలకు డబ్బు వసూలు చేయడానికి మరియు రేగింపులకు చెల్లించడానికి సమయం ఇస్తాయి వ్యక్తి యొక్క అధిక స్థితి ఖర్చులు ఖరీదైనవి ప్రసిషన్స్ రేగింపుల కోసం కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులను శుభ్రపరచడం కడగడం మరియు దుస్తులు ధరించడం మృతదేహాలను పర్వతాల గుహలలో ఉంచిన తర్వాత వాటిని కాపాడటానికి మృతదేహాల దగ్గర టౌ టౌ అనే చెక్క దిష్టిబొమ్మను ఉంచారు వారిని అనారోగ్యంతో ఉన్న వ్యక్తి లేదా నిద్రిస్తున్న వ్యక్తి అని పిలుస్తారు ఎందుకంటే వారు ఖననం చేయబడే వరకు వారు నిజంగా చనిపోయారని స్థానికులు నమ్మరు